కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దియసిక లేరన్న వార్త తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ లోని నివాసం దగ్గరికి పెద్ద ఎత్తున నేతలు చేరుకుంటున్నారు. రేపు నిజామాబాద్ లో డిఎస్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం నిజామాబాద్ ప్రగతి నగర్ లోని ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తరలించనున్నారు. అప్పటి వరకు హైదరాబాద్ లోని డిఎస్ నివాసంలోనే ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. అన్నా అంటే నేనున్నానని ఏ ఆపదలో అయినా ఆదుకునే సీనన్న ఇక లేరంటూ డిఎస్ తనయుడు ఎంపీ ధర్మపురి అరవింద్ కన్నీటి పర్యంతమయ్యారు. నా తండ్రి గురువు అన్ని మా నాన్నే. పోరాడు భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి ప్రజల కొరకే జీవించు అని చెప్పారు. నాన్న నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు అని అరవింద్ కన్నీటి పర్యంతమయ్యారు. రేపు నిజామాబాద్ లో డిఎస్ అంత్యక్రియలు జరగనున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర చెప్పండి, హైదరాబాద్ లో డిఎస్ నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారా? తదుపరి కార్యక్రమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి కన్నుమూయడం జరిగింది. హార్ట్ అటాక్ తో ఆయన చనిపోయినట్లు కూడా ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పటికే డిఎస్ ని తలుచుకుంటూ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతూ ఇప్పటికే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నుంచి అదేవిధంగా మంత్రులు బట్టి ఉత్తరమార్గా అదేవిధంగా మరొకరి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు అదేవిధంగా ఇతర నేతలంతా కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే మంత్రి పొన్న ప్రభాకర్ ఆయన నివాసానికి వచ్చి ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు ఆయన కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా డి శ్రీనివాస్ కాంగ్రెస్ లో తనదైనటువంటి ముద్ర వేసినటువంటి నాయకుడు డి శ్రీనివాస్ 2004-2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన మంత్రిగా పనిచేయడంతో పాటు అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత 2015 బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ రాజ్యసభ సభ్యునిగా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండగా ఎన్నికైనారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే నా చివరి శ్వాస తుదిశ్వాస విడుస్తానంటూ కూడా ఆయన చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రస్తుతం ఆయన గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో గురవుతున్నారు. ప్రస్తుతం దానిలో భాగంగానే ఈరోజు తెల్లవారుజామున ఆయన నివాసంలో 3 గంటలకి తుదిశ్వాస విడిచినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నప్పటికే రాజకీయ ప్రముఖులంతా కూడా ఆయన నివాసానికి క్యూ కడుతున్నారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తూనే మరొకవైపు ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో మరికొంతమంది మంత్రులతో పాటు మరొకవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.